సంక్రాంతి బరిలో మా చదలవాడ శ్రీనివాసరావు గారు నిలబడ్డారు. నిజంగా ఈ సంక్రాంతి కోడిపందాల పండగ. అలాగే నాలుగు కోళ్ళు నిలబడ్డాయి. నాలుగు కోళ్ళలో ఏది గెలుస్తుంది అని చెప్పి అందరూ వెయిట్ చేసాం. నాలుగు కోళ్ళు కూడా పోటాపోటీగా పోట్లాడుతున్నాయి. కాకపోతే ఈ పందాల్లో ఒక్కోసారి నెమలు గెలుస్తుంది అనుకుంటే కాకి గెలుస్తుంది అనుకుంటే మహిళ గెలుస్తుంది అనుకుంటే డేగ గెలుస్తుంది. ఎవ్వరూ ఏమీ చెప్పలేం. శ్రీనివాసరావు గారిని గురించి సినిమా మొదలెట్టేటప్పుడు చెబితే ఏమిటి, ఈయన రెండు భిన్న ధ్రువాలను కదుపుతున్నాడు. నారాయణమూర్తి ఎక్స్ట్రీమిటీస్, జయసుధ సహజ నటి, వీళ్ళిద్దరినీ హీరో హీరోయిన్లుగా పెట్టాడంటే డెఫినెట్గా ఏదో కథ ఉండి ఉంటుంది. కథ లేకపోతే వీళ్ళిద్దరినీ కలపడం. వీళ్ళిద్దరినీ కలపడం కాక ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నాడు. వీళ్ళని కంట్రోల్ చేయగలడా అనే డౌట్ ఉండేది. ఆ డౌట్ ఎక్స్ప్రెస్ చేశా కూడా. కానీ శ్రీనివాసరావు గారు చాలా మొండి మనిషి. ఎక్కడ అన్యాయం జరిగినా ముందు నిలబడి పోట్లాడతాడు. ఫలితం చూసారే వాళ్ళు మీరు, కానిస్టేబుల్ వెంకట్రామయ్య మంచి హిట్ కొట్టింది, మంచి సినిమా అని పేరు వచ్చింది. అలాగే నారాయణమూర్తిని కరెక్ట్ కంట్రోల్లో పెట్టి కరెక్ట్ వేషం ఇచ్చాడు, బాగా చేయించాడు. ఈ సినిమా దీంట్లో ఒక వేషం చేయాలి అని కబర్ వచ్చినప్పుడు చదలవాడ శ్రీనివాసరావు గారు దర్శకత్వం వహిస్తున్నారు, నారాయణమూర్తి గారు హీరోగా నటిస్తున్నారు అని తెలియగానే నాలో నేనే అనుకోకుండా, అంటే దాదాపుగా ఆర్టిస్ట్లో మేము నటించే ప్రతి సినిమా హిట్ కావాలనే కోరుకుంటాం, ఈ సినిమా మంచి హిట్ అయితే బాగుంటుంది అని అనుకున్నాను నేను. ఎందుకంటే నారాయణమూర్తి గారు ఒక పంథాలో వెళ్తున్నాడు. ఆయనది ఒక బాట, ఒక మార్గం, ఒక విప్లవం, ఒక సిద్ధాంతం, వీటన్నిటినీ కలగలుపుకొని ఆయన పంథాలు ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు. ఒక బయట నిర్మాత, బయట దర్శకుడు ఒక కథని తీసుకొని ఆయనతో చెయ్యాలంటే కూడా నిజంగా చాలా ధైర్యం కావాలి, గట్స్ కావాలి. హ్యాట్స్ ఆఫ్ శ్రీనివాసరావు గారు. కేవలం నారాయణమూర్తి గారి సినిమాలు చూసే ప్రేక్షకులు మాత్రమే కాకుండా మిగిలిన ప్రేక్షకులు అందరూ కూడా ఈ సినిమాను చూడాలి. ఈ సినిమాలో నారాయణమూర్తి గారు, జయసుధ గారు, వాళ్ళతో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. సో ఈరోజు ఎంత రెస్పాన్స్ వచ్చిందంటే మనం థియేటర్కి వెళ్ళి చూశాను. సో ఆడియన్స్లో అంటే నారాయణమూర్తి గారు ఇలా కూడా చేయగలరా, అంటే ఈ కొత్త పంతలో కూడా అతను ఎంత అద్భుతం అంటే, ఇంకా సో అంటే ఎంత అద్భుతంగా చేశారని కాదు, ఆయన చెప్పడానికి కూడా ఇది ఉండదు. సో చాలా బాగా చేశారు. ఇలాంటి మంచి సినిమాలో నాకు కూడా అవకాశం వచ్చింది. ఈ సినిమాలో అందరు లెజెండ్సే ఉన్నారు. సో వాళ్ళతో వర్క్ చేసే అదృష్టం నాకు కలిగింది. ఫస్ట్ చెప్పదలుచుకుంది చదరవాడ శ్రీనివాసరావు గారిని గురించి, ఎందుకంటే ఫస్ట్ టైం డైరెక్షన్ చేశాడు కాబట్టి ఆ డైరెక్షన్ ఎలా ఉంటుందనేది అందరికీ క్యూరియాసిటీ ఉంటుంది. అయితే ఇతను డెఫినెట్గా సక్సెస్ కాగలడు అని చెప్పనేసి అని ముందుగానే నాకు తెలిసింది. చిన్న సినిమాలు వారి కష్టాలు వాళ్ళ బాధలు రోజు మాట్లాడుతూ మళ్ళీ ఆయన ఈ సినిమా తీసి సేమ్ అదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. వీటిని ఎదుర్కోవడానికి చిన్న నిర్మాతలు బాగుండాలి, ఇండస్ట్రీ బాగుండాలి అని ఏ రోజు మేము చర్చించకుండా లేము. కనీసం ఈ సినిమా తర్వాతనన్నా మారుతుంది అంటే ఇప్పుడు కూడా మారలేదు ఆయన. ఒక మంచి సినిమా తీసి ఈరోజు ఇన్ని బాధలు పడవలసి వచ్చింది అంటే ఇక మిగతా చిన్న నిర్మాతల పరిస్థితి ఎట్లా ఉంటుందో, ఇది చిత్ర పరిశ్రమలో ఉన్న ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఈ సినిమాకి నారాయణమూర్తి ఆయనే కావాలి. ఒక పోరాటం చేసి యోధుడిలా తను ఎప్పుడు పోరాటం చేసినా ఈ పోలీసు వ్యవస్థ లేకపోతే ఈ భూస్వామి వ్యవస్థకి ఎగెనిస్ట్గా ఇచ్చేసాడు. అదే పోలీసు వ్యవస్థలో పోలీస్ అయిన ఒక నిజాయితీపరుడుగా నారాయణమూర్తి గారు చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో చూడాలనే ఇదిలో ఆయన 2.5 ఏళ్ళ నుంచి కూడా నారాయణమూర్తి గారే దానికి చేయాలి. జయసుధ గారే అక్కడ హీరోయిన్గా ఉండాలి అని ఎక్కడ రాజీ పడకుండా ఒక అద్భుతంగా దర్శకుడుగా ఒక అద్భుతమైన సినిమా తీశారు. ఇవాళ ప్రేక్షకులందరూ కూడా అద్భుతమైన సినిమా అంటున్నారు. మీకు తెలుసు నేను మొదటి నుంచి 45 ఏళ్ళ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను. మీకు ఆల్రెడీ చెప్పాను నేను నా సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడతానని. ఖచ్చితంగా ఇవాళ మాట్లాడాల్సిన అవసరం ఉంది. మీకు తెలుసు 25 ఏళ్ళ నాడు జమ్మూ కాశ్మీర్ కార్గిల్ వార్ అప్పుడు ముఖ్యమంత్రి ఫారూక్ అబ్దుల్లా గారు మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు, 30 ఏళ్ళు అయింది ఇక్కడ ఎవరు సినిమా తీసి మీరు చేయమంటే తెలుగు ఇండస్ట్రీ తరఫున మేము వెళ్ళి కాశ్మీర్లో సినిమా తీసాం. ఆ ఫలితంగా అక్కడ లా పీస్ఫుల్గా ఉందని
వాళ్ళు వచ్చి మమ్మల్ని సన్మానించారు, చాలా తృప్తిగా ఉంది. తర్వాత ఇప్పుడు కూడా మొన్న కాశ్మీర్లో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే ఆ గవర్నమెంట్కి సపోర్ట్గా మేము వెళ్ళి అక్కడ సినిమా చూసి వచ్చాం, తీసాము, సక్సెస్ఫుల్గా పూర్తి చేసాం రోజ్ గార్డెన్ సినిమా. మళ్ళీ అక్టోబర్ 18 సినిమా రిలీజ్ చేసాం, జనవరి 14 ఇది రిలీజ్ చేస్తామని ఆ రోజు చెప్పాం, ఆ ప్రకారం ఈ సినిమా రిలీజ్ చేసాం. మీకు తెలుసు నారాయణమూర్తి గారు ఎటువంటి నిజాయితీ పాటుడో, మంచోడో, ఎంత అభిమానంగా నా మీద ఒప్పుకున్నాడో. నేను ఆయనతో 3 ఏళ్ళకి తయారు చేసుకున్న సబ్జెక్ట్ తయారు చేసుకున్నాం, ఎంతో డీసెంట్గా తీసాము, ఎక్కడ ఒక సెన్సార్ కట్టలేని సినిమా, ప్రజలకు ఉపయోగపడాలని తీసిన సినిమా. ప్రతిరోజు కూడా మా నటులందరూ కూడా 7 గంటలకు సెట్లో ఉండి సినిమా ఒక మాట ఇచ్చావు పూర్తి చేద్దామని, నాకన్నా కూడా వాళ్ళు ఇంకా మోటీగా చాలా చక్కగా అన్ని డిపార్ట్మెంట్ కెమెరా ముఖ్యంగా నారాయణమూర్తి గారు మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా సపోర్ట్ చేశారు, అనుకున్న ప్రకారం రిలీజ్ చేశారు. నేను ఎప్పుడు కూడా ప్రెస్ని నా గురించి రాయమంటాం కానీ, ఒక ఫోటో నన్ను తీయమంటాం కానీ నా సినిమా గురించి రాయమని ఇంతకుముందు 45 ఏళ్ళ నుంచి జరగల. ఖచ్చితంగా ఇవాళ అడుగుతున్నాను, ఇది మాత్రం ఖచ్చితంగా రాయండి. నేను చెప్పబోయేది మనం బాగుండాలి, 10 మంది పచ్చగా ఉండాలని కోరుకోవటం ఉత్తముడు. మనం బాగుంటే చాలు ఎదుటోళ్ళు ఎట్లా ఉన్నా పర్లేదు అనుకోవటం అది న్యాయం ఉంది. మనమే బాగుండాలి, ఎదుటోళ్ళు అన్యాయం అయిపోవాలి, వాళ్ళ సినిమా కలెక్షన్ కూడా ఆగిపోయి నాకు రావాలనుకోవటం నీచ నికృష్ట దరిద్రమైన పరిస్థితి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉంది. ఒక మనిషి సినిమా మీద మెగాస్టార్ కాదు, రియల్ లైఫ్లో మెగాస్టార్ లాగా ఉండాలి. నా వరకు నేను ఫీల్ అవుతున్నాను, ఐఎమ్ రియల్లీ నేను నిజమైన హీరోనని ఫీల్ అవుతున్నా. ఎందుకంటే 2 సార్లు కాశ్మీర్లో ఎవరు ఇండియాలో ఏ ప్రొడ్యూసరు ఏ లాంగ్వేజ్ వాళ్ళు చేయలేనప్పుడు కూడా ఈవెన్ నిన్న కూడా వెళ్ళి నేను సినిమా తీసొచ్చాను, హీరోగా ఫీల్ అవుతున్నా నేను. కానీ ఈ సినిమా నెల్లూరు దగ్గర నుంచి మొదలు పెడితే ఆంధ్ర బోర్డర్ వరకు ఒక్క థియేటర్, ఈవెన్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కూడా ఒక్క థియేటర్ ఇవ్వలేదు. నీచాతి నీచమైన పరిస్థితి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉంది. నాకు సినిమా ఆడకపోయినా పర్లేదు, ఏమైనా పర్లేదు, ప్రేక్షక దేవుళ్ళు మీరు చూడండి ఇవాళ సుదర్శన్ నిజంగా నైజాంలో ఉన్న థియేటర్ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. కనీసం 23 థియేటర్లు ఇచ్చారు ఇక్కడ నాకు, ఆంధ్రాలో ఒక్క థియేటర్ ఇవ్వలేదు. ఇన్సల్ట్గా ఫీల్ అవ్వండి, ఈవెన్ ముఖ్యమంత్రి కూడా ఇన్సల్ట్గా ఫీల్ అవ్వాలి. హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య సొసైటీకి ఉపయోగపడే సినిమా నేను తీశాను, అవునా కాదా మీరు చెప్పండి. మీరు చూశారు ఎక్కడైనా వల్గర్ డైలాగ్ కానీ ఎక్కడన్నా ఉందండి? ఈవెన్ సుదర్శన్లో నిన్న 4,000 ఉంటే ఇవాళ మార్నింగ్ 6,000 ఉంది కలెక్షన్. ఇంకా సినిమా ఈ సినిమాలకి ఇంతకు మించి ఏం కావాలి రిజల్ట్? థియేటర్ లేకపోతే ఎట్లా బతుకుతారు, చిన్న సినిమాలు ఎట్లా బతుకుతాయి? అంచేత సినిమా తెర మీద హీరోలా కాదు, రియల్ హీరోల్లో కూడా బతకండి, బతకడం నేర్చుకోండి. మీకు కోట్లు వచ్చినాయి పర్లేదు, మీ అందరితో ఇండియాలో ఉన్న హీరోలు అందరితో సినిమా తీసే కెపాసిటీ నాకు ఉంది. ఒక సింగిల్ షెడ్యూల్లో తీయకూడదు మీ అందరితో, అయినా మీతో సినిమాలు తీసేంత పాప పని నేను చేయను. నేను ఎప్పుడు కూడా చిన్న సినిమాలే తీస్తాను, మంచి వాళ్ళతో తీస్తాను, మంచి కథలు తీస్తాను. థ్యాంక్ యూ అయ్యా. మా ప్రొడ్యూసర్ కౌన్సిల్ ద్వారా, మా ఫిల్మ్ ఛాంబర్ ద్వారా మాకేం న్యాయం జరగట్లా అయ్యా. ముఖ్యమంత్రి గారు మీ ఇద్దరు దయచేసి పూనుకోండి, మా ఇండస్ట్రీని సేవ్ చేయండి. ఇవాళ సినిమా బాగుందన్న సినిమా ఇవాళ ఆడాలంటే థియేటర్ కావాలి. ₹100,000 పబ్లిసిటీ పెడుతున్నాడు సార్, మాకు న్యాయం చేయండి. ఎన్నిసార్లు చెప్పుకుంటాం మాది ఏమైపోతుంది, మాలో యూనిటీ లేకపోవడం కాకాలు అవుతుందండి. ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఒకటే, ఏ మనిషి ఉసురు ఎవరికి తగలకూడదు. ఎవరైతే బాధితులు ఉన్నారో ధర్మంగా వాళ్ళకి రావాల్సిన ఆ సంపద కానీ ఓటా కానీ ఆ ప్రతిఫలం కానీ అనిపిస్తున్నాడు, వారు ఏడుస్తారు. ఆ ఏడిసే పరిస్థితులు మేము ఉన్నాం, మా ఉసురు ఎవరికి తగలకూడదు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే నా విజ్ఞప్తి ఏంటి, సినిమా బాగుంది కాబట్టి పికప్ అయితే ఇంక సినిమాను రక్షించాల్సిన ఓన్లీ ప్రేక్షకు దేవుళ్ళు అండి. ఈ సినిమా వ్యవస్థను రక్షించాల్సిన మాత్రం గవర్నమెంట్ అండి. ఒక గవర్నమెంట్ విజ్ఞప్తి చేస్తున్న ఇప్పటికన్నా మీరు ఇంటర్ఫీర్ అయ్యి ఒక పద్ధతి ఒక క్రమశిక్షణ ఇలా రిలీజ్ చేయండి, ఈ సినిమా కూడా ఇలా ఇవ్వండి అవకాశాలు అని మీరు దయచేసి చెయ్యండి సార్, ప్లీజ్. అప్పుడే సార్ గవర్నమెంట్ ఒక అర్థం పరమార్థం. ఒక సినిమాటోగ్రాఫ్ మంత్రులు ఉన్నారు ఇక్కడ అక్కడని, ఇట్స్ ఏ వెరీ బిగ్ ఇండస్ట్రీ, ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్నారు, 24 క్రాప్స్. తల్లి బిడ్డని గంటనప్పుడు 9 మాసాలు మోసిన తర్వాత కణాలు బిడ్డని, బిడ్డ బొంతు తల్లి బొంతు, ఇప్పుడు ఇవాళ 9 మాసాలు మోసిన థియేటర్ దొరికి ఏం చెప్పండి? ఎంత పబ్లిసిటీ పెడుతున్నాడు, ఎంత సుమ్ము పెట్టాడు నిజంగా. నాకు నేను ఎప్పటికీ భగవంతుని దండం పెడుతున్నా, భగవంతుడా ఈ సినిమా పికప్ అవ్వాలి, పెరగాలి, ఆ నిర్మాత పెట్టిన డబ్బు రావాలి. చాలా డబ్బు పెట్టాడు నన్ను హీరోగా పెట్టైనా, అదే ఫీల్ అవుతున్న సినిమా బాగుంది అంటున్నారు, దేవుడు పికప్ అవ్వాలి. ప్రేక్షక దేవుళ్ళరా మీకు వందనాలు పెడతాను, మీరు పికప్ చేయించండి, మీ బలమే నాకు బలం, మా సినిమాకి బలం అని నేను నిజంగా ఫీల్ అవుతున్నాను సార్. ఈరోజు వారి పీపుల్ స్టార్ అంటే ప్రజల స్టారు వీళ్ళందరూ, పవన్ స్టారు అదేదో మై స్టారు మో స్టారు ఓ స్టారు ఈ స్టారు ఆ స్టారు మొత్తం వాళ్ళు తెచ్చిపెట్టుకుని అయితే
మరి మన నాయకుడు పీపుల్స్ ప్రజలిచ్చిన స్టార్, పబ్లిక్ ఇచ్చిన స్టార్ నారాయణమూర్తి గారు సినిమా తీస్తే ఒక 30-40 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో గడ్స్ తోటి ప్రొడ్యూసర్గా సినిమాలు తీసి మరి ఈరోజు సినిమా ఒక పెద్ద ప్రొడ్యూసర్గా సినిమా రిలీజ్ చేయడానికి కష్టాలు పడుతుంటే మరి ప్రభుత్వాల్ని దేశీ అని చెప్పని అడుక్కొని థియేటర్ని దేశీ అని చెప్పని అడుక్కోవడానికి వచ్చిన పరిస్థితి మరి ఇండస్ట్రీలో ఇంతమంది 1000 చిన్న ప్రొడ్యూసర్స్ ఈరోజు ఉన్నారు. మరి సినీ ఇండస్ట్రీ చిన్న పెద్ద ఈరోజు చిరంజీవి గారు చిరంజీవి అమ్మ మొగుడితో సినిమా తీయడానికి ఉన్న దమ్మున్న ప్రొడ్యూసర్ గారు ఒకటే మాట అన్నాడు, నేను చిన్న సినిమానే తీస్తా ప్రజల కోసం నా కళాకారుల కోసం అని చెప్పాను అంటే వారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మన సినీ ప్రపంచం అంతా. మరి వారి సమక్షంలో వారి అండదండలతోటి మరి పీపుల్స్ స్టార్ గారికి మరి సార్ మీరు ఉద్యమాలు చేసి అలసిపోయి మరి రెస్ట్ తీసుకుంటున్నాము, ఈ మధ్యకాలంలో మీరు ఉద్యమాలు లేవు, మరి ఈ సినీ ఇండస్ట్రీ ఉద్యమం కూడా మరి మీకోసం వెయిట్ చేస్తుందేమో, దయచేసి ఈ సభాముఖంగా సినీ ఇండస్ట్రీ అందరి తరఫున మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ వెనకంగా ఆర్థికంగా అన్ని విధాలుగా మేము మీ సపోర్ట్ ఉంటాం, మేము అంటే హార్నిస్లో మీ వెనకాల ఉంటాం, మీ ఉద్యమం కూడా మీరే స్టార్ట్ చేస్తారని చెప్పని ఈ సభాముఖంగా మీరు ప్రకటించాలని చెప్పని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.